హాయ్ చెప్పు. హాయ్. ఈరోజు అయితే మీ మమ్మీ నేను మార్కెట్ వెళ్తున్నాం. మా చెల్లె అయితే లేదు. హాయ్ చెప్పు. హాయ్. హాయ్. వెల్కమ్ టు మహి ఎమ్మి బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి బ్లాగ్ అండి. మేము మార్కెట్కి వెళ్తున్నాము. కుషాల్ని తీసుకొని వెళ్తున్నాను. ఫుల్ బ్లాగ్ అయితే చూసేయండి. మన ఛానల్కి కనుక ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్. అలాగే ఇప్పుడు మా అన్వికని ఇంట్లో వదిలేసి వెళ్తాం. వాళ్ళ డాడీ హ్యాండిల్ చేస్తారు తనని. సాంగ్స్ పెట్టుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మేమైతే మార్కెట్కి వెళ్ళి ఏమేమి తీసుకొస్తామో కూడా మీతో షేర్ చేసుకుంటాము. ఓకే, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చూసేయండి. ఇప్పుడు వీళ్ళిద్దరు చూడండి, ఇక అలా టీవీలో సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తారు అన్నట్టు. డైవర్ట్ చేస్తుండే మేము వెళ్ళడం కోసము. అప్పటికి తను కనిపెట్టేసింది నేను డ్రెస్ వేసుకోగానే. చూడండి, టీవీ పాట పెట్టని చెప్పి అడుగుతుంది. సో ఇలా వీళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈలోపు మేము మార్కెట్కి వెళ్ళేసి వస్తాము. తనైతే మొత్తానికి డైవర్ట్ అయింది, మర్చిపోయింది. ఇంకా చూడండి, ఎక్కింది. మా మేమైతే ఇప్పుడు తప్పించుకోవాలి తను చూడకుండా. ఓకే, వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక్కడ వచ్చేసి మార్కెట్ స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ నుండి స్టార్టింగ్ అన్నట్టు. సో స్టార్టింగ్ కదా తక్కువ ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ స్టార్ట్ అవుతుంది మార్కెట్ వచ్చేసి. ఇంకా ఆ ఎండ్ వరకు ఉంటుంది. ఆ చివరి వరకు వెళ్ళాక రిటర్న్లో కొనుక్కు అన్ని వెజిటేబుల్స్ కొంటూ వస్తామన్నట్టు. అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఇది స్టార్టింగ్. అన్ని వెరైటీస్ కూరగాయలు ఉంటాయి. ఆకుకూరలు, కూరగాయలు, ఆనియన్స్, ఫ్రూట్స్, అరేకమాలు, ప్రతిదీ దొరుకుతుందండి ఈ మార్కెట్లో. ఇది వచ్చేసి థర్స్డే మార్కెట్. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్. ఫ్లవర్స్ కూడా చాలా తక్కువ రేటుకే ఎక్కువ పెడతారు. ఇక్కడ వచ్చేసి అరేకమాలు చూడండి, ఎంతమంది ఉన్నారు చూసారా? ఇక్కడ ఆనియన్ బండి. ఈ అరేకమాలు కంపల్సరీ ఉంటుంది మార్కెట్లో వచ్చేసి. ఇక్కడ వచ్చేసి క్యాబేజీ, సొరకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూసారా? చాలా అంటే చాలా బాగుంటాయి కూరగాయలు వచ్చేసి. రీజనబుల్ ప్రైస్ ఉంటాయి. కొంచెం మనం మార్కెట్ స్టార్టింగ్లోనే వెళ్ళకుండా కొంచెం లేట్గా వెళ్ళామనుకోండి, ఇంకా మనకైతే ఇంకా తక్కువకి కూడా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అలా అని ఖరాబ్ అయిన కూరగాయలు ఏమి ఉండవండి, ఫ్రెష్గా ఉంటాయి. బట్ కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళు కొంచెం ఎక్కువ రేట్ చెప్తారు, తర్వాత ఎండింగ్లో ఇంకా టైం ఉండదు కాబట్టి రేట్ తగ్గిస్తారు అంతే. అవేదో ఖరాబ్ అయిన కూరగాయలు తక్కువ రేట్కి ఇవ్వడం అని కాదు అర్థము. ఇక్కడ వచ్చేసి టమాటా బండి దగ్గర ఎంత మంది ఉన్నారో చూడండి. ఎందుకంటే టమాటాలు మొన్నటి వరకు 80 రూపీస్ 60 రూపీస్ కేజీ ఇచ్చారు. ఈ మార్కెట్లో మాత్రం 20 రూపీస్ కేజీ ఇస్తున్నారు. సో అందుకే అంతమంది ఉన్నారన్నట్టు. 80 రూపీస్ 60 రూపీస్ ఎక్కడ, 20 రూపీస్ ఎక్కడ కదా, అందుకనే ఇలా ఇంతమంది ఉన్నారన్నట్టు. టమాటాకి అయితే రేట్ తగ్గింది, ఆనియన్కి పెరిగింది. అది కామన్ కదా, ఆనియన్కి రేట్ పెరిగితే టమాటాకి తగ్గడం, టమాటాకి పెరిగితే ఆనియన్కి తగ్గడం అనేది ఇది కామన్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా 10 రూపీస్ ఐటెం. ఏ ఐటెం తీసుకున్నా కూడా 10 రూపీస్ అన్నట్టు. ఇందులో ఇక్కడ ఉన్న ఏ ఐటెం అయినా సరే, చిన్నదాని నుండి పెద్దదాని వరకు ఏదైనా ప్రతి ఒక్కటి 10 రూపీస్, ఓన్లీ 10 రూపీస్. ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్, ఇంకా ఇవంతా కూడా మార్కెట్ అండి. చాలా పెద్దగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము మార్కెట్ వేయొచ్చాం. ఏమేమి తీసుకున్నాం అనేది మా కుషాల్ చూపిస్తాడు. మా అన్విక చూడండి, తనకు కావాల్సింది తను తీసుకుంది. ఎంతైనా ఆడపిల్లలు ఆడపిల్లలే కదా అండి. తనైతే పాపం ఇంతసేపు బాగానే ఆడుకుంది, వాళ్ళ డాడీని ఏం సతాయించలేదంట. ఇక్కడ వచ్చేసి ఏమేమి తీసుకున్నాం కుషాల్ చూపిస్తాడు. ఇవి వచ్చేసి కాగడ మల్లె పూలు. ఇక్కడైతే ఇవి కాగడాలు తీసుకున్నాను దేవుడి కోసమని, ఫ్రైడే రోజు మాల కట్ట వేయడం కోసము. అలాగే చామంతీలు, ఇవి వచ్చేసి చామంతీలు. ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్, మా కుషాల్కి ఇష్టం, సో అందుకే తీసుకున్నా. సొరకాయ, వంకాయలు, డ్రమ్ స్టిక్స్ కూడా. సాంబార్, ఈ మధ్య బాగా సాంబార్ అడుగుతున్నాడండి. వీక్లీ 2 టైమ్స్ అయినా సాంబార్ చేయాల్సి వస్తుంది మా కుషాల్ కోసం. అలాగే ఇది వచ్చేసి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి. మన్నిక చూడండి, ఇవి తీయమంటుంది. వంకాయలు. ఇప్పుడు మాన్విక కోసం అయితే నేను ఒకటి తీసుకొచ్చాను. సో తనకి బ్రాస్లైట్ చాలా ఇష్టము, అందుకని నేను తన కోసం తీసుకొచ్చాను. నీకు తీసిస్తా. ఇవి ఏదైనా 10 రూపీస్ అన్నట్టు ఈ ఐటమ్స్ వచ్చేసి. ఇవి వచ్చేసి ఏదైనా 10 రూపీస్. సో నేనైతే ఇవి కొన్ని ఇవి వెరైటీగా ఉన్నాయనేసి చెప్పి తీసుకున్నాను. అలాగే ఇది కూడా 10 రూపీస్. రబ్బర్స్ ఎన్ని పెట్టినా మాన్విక ఆగం చేస్తుందండి, పడేస్తుంది, అందుకే ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇదైతే ఇది వచ్చేసి బ్రాస్లెట్.
భలే ఉంది, కలర్ కలర్ ఏ డ్రెస్ కైనా కలుస్తుందని తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి ఇది తీసుకున్నాను చూడండి, తనకి తెలుసు అన్నట్టు అదేంటా అనేది, చేయికి వేసుకోవడానికి ట్రై చేస్తుంది. బట్ తనకి వేస్తాపట మమ్మీ చూపి. నచ్చిందా అన్విక చూపి. ఇది ఇంకొకటి, ఇది ఇంకొకటి, ఇది వచ్చేసి ఇది కూడా 10 రూపీసే. సో ఎలా ఉంటాయేమో తెలియదు, ఎప్పుడు ట్రై చేయలేదు 10 రూపీస్ ఐటమ్స్, ఈసారి అయితే తీసుకున్నాను. సో ఎలా ఉంటుందో చూపి ఒకసారి అన్విక, చేయి చూపి అన్విక, నీ చేయి చూపి. ఇది వచ్చేసి చూడండి ఇలా ఉంది, తనకి ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఇవి వచ్చేసి ఈ క్లిప్ కూడా ఒకటి తీసుకున్నానండి, ఇది 10 రూపీసే. ఎలా ఉంటుందో ఏమో తెలియదు, అందరు తీసుకుంటున్నారు, ప్రతి మార్కెట్లో చూస్తాను, ఈసారి నేను కూడా ట్రై చేద్దాం అనిపించింది. ఇంకా ఇది కూడా తీసుకున్నానంటే తన కోసము మాన్వికకి, ఇది కొంచెం టైట్ ఉంది, పెడుతుంటే లూజ్ అవుతుందేమో, సైజ్ పెద్దగా ఉంటే చూద్దాం అనుకున్నా, బట్ ఇది ఒక్కటే ఉంది అక్కడ. ఇదైతే బాగా నచ్చింది అందుకే ఇంకా తీసుకున్నాను. ఇదైతే పెద్దగా ఉంటుంది కొంచెం, ఇది బాగానే ఉంటుంది. ఇది వేసుకో మమ్మీ. ఇంకా ఇప్పుడు తను అన్నీ ఇప్పదీసి చూడాలి ఫస్ట్ తన మనసు అంతా, అది ఇది ఎలా ఉందనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇది అన్నట్టు. అలాగే మా కుషాలు చూడండి, మేము తీసుకునే అన్ని కూడా ఇలా పెట్టాడు. తోటకూర, ఆకుకూరలు కంపల్సరీ అండి. ఇది వచ్చేసి పాలకూర. నేను కూరకి అని చెప్పి మ్యాంగోస్ తీసుకున్నాను, పుల్లగా ఉంటాయని చెప్తే అవి ఇవి పప్పులోకి యూజ్ అవుతాయి అని మా కుషాలు ఒకటి తీసి నేను తింటా అని చెప్పి కట్ చేస్తున్నాడు. ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా ఇంకా వచ్చేసి స్టిక్కర్స్ కూడా తీసుకున్నాను అన్విక కోసం అని, ఇది కూడా 10 రూపీసే. ఫ్రాక్లు వేసినప్పుడు పెడితే బాగుంటుంది అనేసి, తనకిస్తే మాత్రం ఇప్పుడు ఒక్క స్టిక్కర్ కూడా లేకుండా మొత్తం తీసేస్తుందండి. ప్యాక్ ఓపెన్ చేస్తే మాత్రం ఒక్కటి లేకుండా అన్నీ తీసేస్తుంది. డైవర్ట్ చేసి చిన్నగా తీసుకోవాలి. నేను హాయ్ చెప్పు అన్విక, హాయ్ హాయ్ హాయ్. ఆమె తిన్నావా, తిన్నావా ఏం కూర, పప్పు తిన్నావా? నీకు ఆమె ఎవరు పెట్టిరు, పప్పు పెట్టిండా? అవునా, నీకు కోల్డ్ వచ్చిందా, జలుబైందా, ముక్కు కారుతుందా, అమ్మో అట్లా దూడ్చుకుంటావా, సిరప్ తాగినవా, ఆమె తిన్నావా, ఆమె తిన్నావా? ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవన్నీ కూరగాయలు, అన్ని వెరైటీస్ తీసుకున్నాము, కాకరకాయలు, వంకాయలు, బీరకాయలు, టమాటో, ఇంకా తోటకూర. ఇది వచ్చేసి ఖచ్చితంగా ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా కూడా ఒక 2-3 ఐటమ్స్ అయితే ఆకుకూరలు అనేవి తీసుకుంటాము, మ్యాక్సిమం అన్నీ తీసుకున్నాము అన్నట్టు. వెజిటేబుల్స్ చూసారా ఇలా అన్నట్టు, ఎప్పుడైనా సరే మా కుషాల్ని తీసుకొని వెళ్తాను, తను నాకు తోడుగా వస్తాడు. నేను ఒకదాన్ని వెళ్తా అన్నా కూడా వద్దు మమ్మీ నేను వస్తా అని చెప్పి వస్తాడు అన్నట్టు. సో వాడి సరదా ఎందుకు కాదనాలి, వాళ్ళకి కూడా అన్నీ తెలుస్తాయి కదా పిల్లలకి మనం తీసుకెళ్తుంటాయని చెప్పి నేనైతే తీసుకెళ్తాను. ఇంకా వచ్చేసి మాన్విక చూడండి, అన్నీ ఓపెన్ చేస్తుంది. ఇంకా ఈ స్టిక్కర్ ప్యాకెట్ మాత్రం నేను దాచుకోవాలి, లేదంటే దీన్ని మొత్తం కూడా ఒక్కటి లేకుండా చేసేస్తుంది. చూడండి ఇంకా రబ్బర్లు తీసింది చూడండి, ఓపెన్ అయితే చేసింది. ఇంకా ఇవి ఎన్ని రోజుల నుంచో తెలియదు, అసలే 10 రూపీస్ ఐటమ్స్, ఇంకా మాన్విక చేతిలో ఎన్ని రోజులు ఉంటాయో కూడా తెలియదు. చూడండి తను వేసుకుంటుంది, చేతికి వేసుకోవాలా మమ్మీ అది బ్రాస్లైటా, నీకు ఇష్టమా, నీకు ఇష్టమా అన్విక, అది ఇష్టమా నీకు, ఇష్టమా, ఇష్టమను ఏ బి సి డి ఇ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి పి క్యూ ఆర్ 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 ఎస్ అన్విక ఎస్ టి యు వి డబ్ల్యు ఎక్స్ వై జెడ్.
కుషాల్ ఏం చేస్తున్నావు? చాకు జాగ్రత్త. వన్ టూ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్. నేను సెవెన్ అంటే ఎయిట్ అంటుంది చూడండి. నైన్ టెన్. ఓకే ఫ్రెండ్స్, ఈ స్మాల్ వీడియో. ఈ మధ్య వీడియోస్ ఎందుకు రావట్లేదు అంటే మా పిల్లలకి బాగా కోల్డ్ వచ్చింది. సో అలాగే మా వారికి కూడా కొంచెం కాల్ పెయిన్ అంటూ తను కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నారు. సో అందుకనే వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను. కొంచెం పిల్లలకి హెల్త్ బాగాలేదు, వాళ్ళకి బాగా కోల్డ్ కాఫ్ ఉన్నాయి. సో అందుకని వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. సో అందుకే వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను. ఈ స్మాల్ వీడియో ఎలా అనిపించింది అనేది, ఎప్పుడు రెగ్యులర్గా మార్కెట్కి వెళ్తున్నాము, ఒకసారి మార్కెట్ది కూడా షూట్ చేద్దామని అనిపించిందండి. ఇక్కడ వచ్చేసి ఇవి మేము తీసుకున్న ఐటమ్స్. ఇంకా మాన్విక తీసి అటు ఇటు పెట్టింది. టమాటో ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు. అవన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ తీసుకున్నాము. అవన్నీ తను వేరే పక్కన పెట్టేసింది అన్నట్టు. సో ఇవి మా వెజిటేబుల్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. చూస్తేనే అర్థమవుతుంది కదా, చాలా ఫ్రెష్గా దొరుకుతాయి మనకి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటే. అలాగే ఇది వచ్చేసి మార్కెట్కి వెళ్ళి వచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్. ఆ రోజు నైటే అన్నీ సర్దుకోవడానికి కుదిరేది కదా అండి. సో మా కుషాలను అయితే స్కూల్కి పంపించేశాను. ఇంకా మాన్విక నేనైతే వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసి పెడుతున్నాను అన్నట్టు. మనం కూరగాయలు తెచ్చుకోవడం ఎంత ఇంపార్టెంటో, వాటిని జాగ్రత్తగా ఎలా పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అనేది అందరికీ ఐడియా ఉంటుంది కదా, తెలుసుంటుంది కదా. అలా మనం క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు ఉపయోగపడతాయి. కొంతమంది ఏముంది, మార్కెట్కి వెళ్ళేసి 2 వారాలకు సరిపడే ఒకసారి తెచ్చేసుకున్నాం కదా అనేసి అలానే ఎలా పడితే అలా పెడతారు, అవి పాడైపోతాయి. అలా పాడవడం వల్ల మనకి ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరకలేదు, లేట్గా వెళ్ళినందుకు ఫ్రెష్గా లేవు, పాడైనవి ఉన్నాయి, అందుకే తొందరగా ఖరాబ్ అయిపోయినాయి అనే థాట్ వచ్చేస్తుంది మనకి. కానీ అది పొరపాటు అండి, అది మన తప్పే, మన ఫాల్టే. ఆకుకూరలు వచ్చేసి ఆకుకూరల కట్టలు మనము 1-2 ఆకులు పండిపోయిన ఏం కాదులే పర్లేదు అని చెప్పి అట్లనే కట్ చేసి పెడతాము. దానివల్ల ఆ ఉన్న ఆకుకూర మొత్తం కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఆకుకూరలు అయితే మెయిన్గా ఫ్రెష్ ఫ్రెష్ది ఏరి కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి ఫ్రెష్గా వేరి అందులో వేరే ఎక్స్ట్రా గడ్డి పోచలు లేకపోతే పాడైన కులిపోయిన ఆకులు అలాంటివి ఉంటే తీసేసి మనం ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా చాక్తో కట్ చేసుకోవాలి. ఇంత మనం ఇంత నీట్గా కట్ చేసుకుంటే మనకి అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇలా కట్ చేసి పెడితే 1 వీక్ నుంచి 10 డేస్ వరకు నేను గ్యారంటీ ఇస్తాను. బట్ కట్ చేసేటప్పుడు అందులో కుళ్ళిపోయిన ఆకులు ఉంటే తీసేయాలి. వాటిని కూడా అలానే కట్ చేస్తే మనకున్న ఆకుకూర మొత్తం కూడా పాడవుతుంది. సో అందుకనే చాలా నీట్గా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, మా అన్విక వచ్చేసి ఇక్కడ తను తోటకూర చూపిస్తుంది. టీవీలో ఏదో సాంగ్ వస్తే డ్యాన్స్ వేస్తుంది, అలాగే డైరెక్ట్ సాంగ్స్ వస్తుంటే డ్యాన్స్ వేస్తుంది. అలానే డైరెక్ట్గా అప్లోడ్ చేద్దామంటే సాంగ్ ఉంటే కాపీరైట్ వస్తుంది కదా, సో అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. ఏదో సాంగ్ వస్తుంది తనకి టీవీలో, సాంగ్స్ పెడితే ఇలా డ్యాన్స్ వేయడం అలవాటు అన్నట్టు అలా చేస్తూ ఉంది. చూడండి, ఇక్కడ వచ్చేసి ఇలా సర్ది పెట్టుకున్నానండి. మనకు ఆకుకూరలు ఉన్నాయి కదా, 1/2 అవర్కి పైననే పట్టింది నాకు అన్ని సర్దుకోవడానికి. ఇక్కడ వచ్చేసి టమాటాలు, అలాగే కాకరకాయలు, ములక్కాయలు ఇలా కవర్లో కట్ చేసి కవర్లో కట్టి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి, పొట్టు తీయొద్దు. అలాగే పచ్చిమిర్చి కూడా తొడాలు తీసి పెట్టుకున్నాను. ఆకుకూరలు వచ్చేసి ఇలా కట్ చేశాను. అలాగే కాకరకాయలు, బెండకాయలు, వంకాయలు కూడా ఉన్నాయి. అవన్నీ కొన్ని కూరగాయలు మనం కవర్లలో కట్టి పెడితే మనము కట్టి పెట్టడం వల్ల లోపల కవర్ కట్టడం వల్ల వాటర్ లాగా ఫామ్ అవుతాయి, అందువల్ల కూరగాయలు ఖరాబ్ అవుతాయి. అందుకే కొన్ని కొన్ని కూరగాయలు కవర్ల నుండి తీసేసి కవర్లు ఇప్పి పెట్టాలి. పచ్చిమిర్చి మాత్రం తొడవలు తీసి కవర్లో కట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇంకా మిగతా కూరగాయలు అయితే ఇలా విడిగా పెట్టుకోవాలి కవర్లలో లేకుండా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.